హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. సీరియల్ యాక్టర్ చందుని పవిత్రనే బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి ఆయన భార్య శిల్ప ఆరోపించడం జరిగింది సార్. మరి బ్లాక్మెయిల్ చేస్తే ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయొచ్చు, దీన్ని అసలు నమ్మశక్యంగా ఉందంటారు సార్? యా, ఇంకా వాళ్ళు చనిపోయి 4-5 రోజులు అయిపోయినా కూడా ఇంకా ఇది ఊపేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ యాంగిల్ తెలియక ముందు, అంటే భార్య యాంగిల్ శిల్ప యాంగిల్ తెలియక ముందు కూడా వాళ్ళిద్దరూ రీల్స్ చూడడం, వాళ్ళిద్దరూ అనేక వీడియోలు చేయడం, అవన్నీ ఇంటర్వ్యూలు చేయడం, అవన్నీ చూసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకున్నారు, లేదా కలిసి ఉంటున్నారో అనుకున్నారు. సో ఆమె కూడా అనేక సార్లు భర్తతో లేనని చెప్పింది. సో భర్తతో విడిపోయింది, ఇతను కూడా భార్యతో విడిపోయారు, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా బాగున్నారు జంట అని అందరూ అనుకున్నారు. సో ఆమె యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా చందు మాట్లాడిన పద్ధతి చూస్తే మేము కొన్ని 2-3 రోజులు మేము మీడియా ముందుకు వచ్చి మేము భార్యాభర్తలని చెప్దామనుకున్నాం అనేది కూడా అన్నాడు. మేము లాక్డౌన్ పీరియడ్లో అందరికి ఇబ్బంది అయింది, కానీ నాకు కలిసి వచ్చింది, లాక్డౌన్ పీరియడ్లోనే మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము, ఇవన్నీ కూడా తను మీడియాతో చెప్పాడు. సో అయితే తర్వాత కొన్ని అతను ఎప్పుడైతే అతను చనిపోకపోతే ఈ స్టోరీ అక్కడితో ఆగిపోయిండేది, కానీ అతను ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజానికి ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే ఆమెదంటే యాక్సిడెంట్ కాబట్టి అంత షాకింగ్ ఎలిమెంట్ కాదు, కానీ ఇతను ఆమె లేకుండా నేను బతకలేను అన్న దీంట్లో అతను చనిపోవడం అనేది అందరూ కూడా షాక్కు గురయ్యారు. పైగా అతని చనిపోకముందు కూడా మీడియా 4-5 ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు అతను. ఓకే. సో దాని తర్వాత ఏమైందంటే నేచురల్గానే మన మీడియా ఏం చేస్తుంది, ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెతుకుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, అలాగే భార్య దగ్గరికి వెళ్ళిపోయారు. సో భార్య వేరే కోణం చెప్పింది, అదేంటంటే ఇతను విడాకులు ఇవ్వలేదు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో నన్ను గత 5 ఏళ్ళ నుంచి టార్చర్ చేస్తున్నారు, ఈమె ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి టార్చర్ చేస్తున్నాడు అని చెప్పింది. జనరల్గా కొంతమంది ఏంటంటే కొన్ని రకాల సిచ్యువేషన్లో భార్యలు ఎలా ఉంటారంటే మా వాడిదేం తప్పు లేదు, ఆమెదే తప్పు అన్న పద్ధతిలో ఎక్కువ మంది అది మా ఇలాడనో ఇంకోటో ఇంకోటో వల విసిరిందనో మా ఆయన లొంగ తీసుకుందనో మాయ చేసిందనో ఇలాగే మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇతన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు, కాబట్టి అవతల వాళ్ళది తప్పు, వాళ్ళని కానీ ఆపితే మనోడు మళ్ళీ మన దగ్గరికి ఉంటాడు అన్న ఇది ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటారు, ఇతన్ని వదిలేస్తే మనం బతకలేము. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా కంటే కూడా సమాజం దృష్టిలో నేను భర్త వదిలేసిన స్త్రీలాగా ఉండలేను అని వాళ్ళు చూసిన ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాళ్ళ జీవిత అనుభవం కావచ్చు, లేదా వాళ్ళ పర్సనాలిటీలో ఉండే ట్రేట్స్ కావచ్చు, వీటి వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వదులుకోవడానికి ఇష్టపడరు. కొడుతున్నా తిడుతున్నా అలాగే పడి ఉంటారు. ఈమె శిల్ప కూడా మనకి అదే కోవలకి వచ్చినట్టు కనిపిస్తుంది. అది చాలామంది ప్రేమ అనుకుంటారు, కానీ నా దృష్టిలో అయితే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఫస్ట్ ప్రేమలో రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ లేకుండా అతను అబ్యూజ్ చేస్తూ ఉంటే రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఆ అబ్యూజ్ను భరించడం అది ప్రేమ ఎట్లా అవుతుంది? అది సర్విట్యూడ్ అవుతుంది. అంటే నువ్వు అతని నుంచి దూరం కావడానికి ఒక భయంలో ఈమె ఉండిపోయింది. అందుకని రోజుల తరబడి అతను రోజు కొడుతుంటాడు, అర్ధరాత్రి స్టార్ట్ చేసి మార్నింగ్ వరకు కొడుతుంటాను అబ్బాయి వాళ్ళ తల్లి కూడా చెప్తుంది. సో అలా అంత అబ్బీజుకి ఈమె గురి కావాల్సిన అవసరం ఏముంది? సో ఎట్లాగో అత్తమామలు తను చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, ఆమె ఆల్రెడీ హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఆమె ఏంటంటే ఇతని వదిలి సపరేట్గా ఉండడానికి అది ఆమెకి ధైర్యం రాలేదు. సో దాంతో ఇతని అబ్యూజ్ని మౌనంగా భరించింది. మౌనంగా అంటే కొంత ట్రై చేసింది, మహిళా మండలి ఇలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా ఏం చేస్తారు మహిళా మండలిలోళ్ళు, వాళ్ళు అన్నీ చూస్తారు, ఇతను క్లియర్గా చెప్తున్నాడు, నేను నాకు పవిత్రనే కావాలి, నాకు ఏ అమ్మాయి వద్దు, విడాకులు ఇస్తే నేను పవిత్రాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని క్లియర్గా ఉన్నాడు అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు మహిళా మండలి వాళ్ళు కూడా ఏం చెప్తారు, చూడమ్మా నువ్వు వేస్ట్, అతనితో ఉండడం వేస్ట్, సో అతను వదిలేసేయి, అతను మారడు, కాబట్టి నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ పిల్లలు నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకో, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి ఫ్రెష్గా అని వాళ్ళు సలహా ఇచ్చారు. ఆమె సలహా వాళ్ళ సలహా పాటించి వాళ్ళ హెల్ప్ తీసుకుండొచ్చు,
ఇంకొంతమంది హెల్ప్ తీసుకుండొచ్చు, తీసుకుని ఆమె జాబ్లో చేరుండొచ్చు, అలా మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ ఏమీ డెడ్ ఎండ్ ఏం కాదు, పెళ్ళి అనేదే డెడ్ ఎండ్ కాదు. ఇంకొకడు వెళ్ళిపోగా జీవితం ఏమైపోతుంది, ఇప్పుడు చనిపోయినాడు ఆమె జీవితం ఏమైపోతుంది, కొద్ది రోజులు కుదుపుకి గురవుతుంది, తర్వాత మళ్ళీ లైన్లోకి వెళ్తుంది, ఏదన్నా అంతే. సో అదేంటంటే వాళ్ళు ఒక టన్నెల్ లాగా ఫీల్ అవుతారు, అంటే నెవర్ ఎండింగ్ డార్క్ టన్నెల్ లాగా ఇది, కొద్ది రోజులు అలా ఫీలింగ్ ఉంటుంది, మెల్లగా వెలుగు వస్తుంది. సో ఇప్పుడు ఆమె రకరకాల వెర్షన్స్ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన వెర్షన్ ఏంటంటే, మా ఆయన్ని పవిత్ర బ్లాక్మెయిల్ చేసింది, అందుకని మా ఆయన ఆమెను వదిలి రాలేకపోయాడు. అగైన్ అతన్ని సమర్థించడం, ఆమెను విలన్ చేయడం పవిత్రని. నిజానికి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఇద్దరు వాటా ఉంటుంది, ఇతను ఆమెను వదిలేయాలనుకుంటే ఆమె ఏం బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఉండగలదు, ఇతను హ్యాపీగా అయితే ఉండలేడు కదా. సో ఏమి చెప్పే ప్రకారం ఏంటంటే, ఆమె చేయిగోసుకునింది అని, చేయిగోసుకునింది. ఆ గుర్తు కూడా ఉంటుంది, పాత వీడియోలో చూడండి, ఆమె చేతుల మీద ఉంటుంది, ఇతను చేయి నేను చనిపోతాను నువ్వు లేకపోతే అని కోసుకునింది. దానివల్ల ఇతను భయపడి ఆమెతో ఉన్నాడు. ఆమెకి ఆల్రెడీ మా వాడి కంటే ముందు ఒక అఫేర్ ఉండేది, అతని పేరు కూడా హరి అనుకుంటా, పచ్చబొట్టు కూడా పొడి టాటూ కూడా పొడిపించుకుంది, టాటూ కూడా ఉంటుంది చూడండి పాత వీడియోల్లో అని ఆమె చెప్పింది. సో ఈ రెండు విషయాలను చూసినప్పుడు పవిత్రకి పెళ్ళి తర్వాత భర్తతో ఆమె కంపాటబిలిటీ ఇష్యూలో ఏదో వచ్చింది, మొత్తానికి ఆమె దూరమైంది. ఆమె ఇంకొకరితో కొద్ది రోజులు సంబంధంలో ఉనింది, ఆ సంబంధం పోయింది, తర్వాత చందుతో సంబంధంలోకి వచ్చింది. ఇది కదా ఆమె చెప్పేది, ఈ సంబంధంలో ఎమోషనల్గా ఆమె కోసుకుని ఉండొచ్చు. బ్లాక్మెయిలే చేస్తారనే, మామూలుగా పెళ్ళని పెళ్ళి ఎమోషన్స్ అంటేనే బ్లాక్మెయిల్ మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్లాక్మెయిల్ అని. మామూలుగానే ఎక్కువ మంది అమ్మాయిలకి ఈ లక్షణం ఉంటుంది, కోసుకోవడం ఎమోషనల్గా, అది సైకలాజికలీ వీక్నెస్ అని తెలియజేస్తుంది. అక్కడ కూడా ఏంటంటే, ఈమె ఎట్లయితే తనని వదులుకోవడానికి ఇష్టం లేదు, పవిత్రకు కూడా తనను వదులుకోవడం ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే ఆమెకు ఇలాగ కంపాటబుల్గా ఉన్న వ్యక్తి దొరకకపోవచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదైనా ఎమోషనల్ రప్చర్ జరిగే అవకాశం ఉంది. మామూలుగానే అనేక మంది ఈ రిలేషన్షిప్స్లో ఈ ఎమోషనల్ రప్చర్స్ అనేవి జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు నేను కూడా చాలామందిని చూశాను, బ్లేడ్లతో కోసుకుంటారు వాళ్ళు. సో అంత మాత్రాన ఆమెని మనం నిందించలేము, ఆమె కూడా వల్నరబుల్ కండిషన్లో ఉంది, ఆమెకి ఒక తోడు కావాలి, భర్తతో కంపాటబిలిటీ లేదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో తను ఒక లోన్లీగా ఫీల్ అవ్వచ్చు, దాని నుంచి ఆమె చెందుని చేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, వీళ్ళు క్లియర్గా చేసుకోలేంది, ఈమెమో శిల్ప ఏమో విడాకులు ఇవ్వదు, ఇతనేమో ఫ్యామిలీని వదిలి బయటకు వచ్చి ఈమెతో ఉండలేడు, ఇలాంటి ఒక రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉంది. అదే శిల్ప వదిలేసింటూ వాళ్ళిద్దరు పాటికి వాళ్ళిద్దరు ఉండిపోయాళ్ళు, శిల్ప పాటికి శిల్ప లైఫ్ని చేసి ఉండొచ్చు. సో ఇది ఎంటాంగిల్ అయిపోయింది ఈ ముగ్గురు రిలేషన్షిప్. సో దానివల్ల ఇప్పటికి కూడా ఈమె ఎంతసేపటికి శిల్ప మీద కోపం, ఇప్పటికి కూడా శిల్ప బతుకుంటే నేనేం చేసేద్దానో నాకే తెలియదు అని కూడా అంటుందామె. ఎవరు శిల్ప, ఎవరిని పవిత్ర అని, పవిత్ర బతుకుంటే నేనేం చేసి ఉండదని నాకు తెలియదు. అంటే పవిత్ర ఇద్ద విల్లల్, మా వాడు విక్టిమ్ అన్న నెరేటివ్ని ఆమె నమ్ముతుంది ఇప్పటికి కూడా. కానీ నిజం అది కాదు. నిజం ఏంటంటే, వాడు అంత అమాయకుడైతే ఈమెను ఎందుకు కొడుతుంటాడు చందు అనేవాడు రోజు. నిజంగా ఆమె దీంట్లో ఉంటే ఆమె కొట్టమంటే కొడతాడా ఇతను? సో కొద్ది రోజులు ఫ్రెండ్స్గా ఉన్నారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది, దాంతో ఇతను ఈమెను వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. అతను చేసిన తప్పు ఏంటంటే, ఆమె కొట్టడం అనేది ఖచ్చితంగా తప్పు, అట్లాగే పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా అతను, అంటే బాధ్యతను నీకు వేరే వాళ్ళతో అఫైర్ ఉండొచ్చు కానీ ఫస్ట్ హ్యూమన్గా నీకున్న బాధ్యతల్ని ఆలోచించాలి. చాలామంది ఏంటంటే ఫ్రీడమ్కి రెస్పాన్సిబిలిటీకి మధ్య తేడా తెలియదు. సో ఐ హ్యావ్ ఫ్రీడమ్, నేను ఈ మన కన్జ్యూమరిస్ట్ సొసైటీ మనకి ఏం కల్పిస్తుంది అంటే, వీఆర్ ఫ్రీ అని, వీఆర్ ఐఆమ్ యునిక్ అని, ఇవన్నీ సోషల్ మీడియాలో నేను చాలామంది చూస్తుంటా. నేను యునిక్ అంటుంటారు, ఏంట్రా నువ్వు యునిక్ ఏంటి, నువ్వు అందరిలాగా తింటున్నావు తాగుతున్నావు నడుస్తున్నావు, నీ సపరేట్గా నీకేం యునిక్ ఉంది, నువ్వు రోడ్లో ఆపోజిట్గా పోగలవా, ఏం ఫ్రీడమ్ ఉంటుంది నీకు? ఫ్రీడమ్ అనేది కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్ మనకి.
సో ఇవన్నీ మన లోపలికి వచ్చి ఏం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఎవరో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు నా ఇష్టం అంటారు. ఆయన ఇష్టం కూడా ఏముండదు. ఆయన లైఫ్లో కూడా అనేక మంది మీద డిపెండ్ అయి బతకాల్సిందే ఆయన. కానీ అది నమ్మి జనాలు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఏదేమైనా వీ హ్యావ్ టు సింపతైజ్ విత్ శిల్ప. ఆమె ఇప్పుడు ఆమె చూడాల్సింది ఏంటంటే అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు మనం ఎలా రికన్స్ట్రక్ట్ చేసుకోవాలా జీవితాన్ని అనే దాని మీద ఆమె ఫోకస్ చేయాలి. ఇప్పుడు పవిత్ర తప్పు చేసిందా, ఇంకా వీళ్ళు తప్పు చే దీన్ని ఇప్పుడు వచ్చి దాని మీద పోస్ట్ మార్టం చేసే లాభం లేదు. వాళ్ళిద్దరి లైఫ్ అయిపోయింది. సో ఈమె తను తన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి తను చేయాలి. అంతేగాని పవిత్ర బ్లాక్మెయిల్ చేయడం వల్ల మా ఆయన ఇది చేశాడు అని చెప్పుకోవడం వల్ల ఎవరు కూడా నమ్మరు అది. ఎందుకంటే ఆమె ఏదో చేస్తే ఇతను బుద్ధి ఏమైంది, ఇతను కొట్టమనిందా, పవిత్ర రోజు టార్చర్ చేయమనిందా, అదేం లేదు కదా. సో కాబట్టి మేజర్ ప్రాబ్లం శిల్పాలో ఉంది, ఈ ముగ్గురులో నాకు తెలిసి. ఏమి కానీ గట్టిగా ఉంటే అతను ఆ స్థాయిలో చేసేవాడు కాదు. ఈమె అది ఎదిరించలేదు, తన నుంచి బయటకు వెళ్ళాలని ఆమె స్ట్రాంగ్ అనలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.